नमस्कार श्रीकांत बॉन्ड श्रीकांत सॉरी दिल्ली सॉरी दिल्ली प्लीज गो अहेड दामोदर గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నా ప్రణామాలు. నా పేరు అమూల్య సార్. నేను బెజవాడ బార్ అసోసియేషన్ లో గత ఏడాది నుంచి జూనియర్ న్యాయవాదిగా చేస్తున్నాను. నా లక్ష్యం వచ్చేసి మంచి క్రిమినల్ లాయర్ గా అవ్వడం. సార్, మాది మధ్యతరగతి కుటుంబం సార్. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఈవెన్ మా పేరెంట్స్ సహా ఎందుకు పొద్దున్న నుండి సాయంత్రం వరకు కోట్ల వెంబడ తిరుగుతావు, మంచి శాలరీ వచ్చే ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటుంటారు సార్. కానీ సార్, నేను ఏర్పరచుకున్న లక్ష్యాలు ఛేదించాలంటే నాకున్న ఒకే ఒక ఆయుధం లాయర్ గా ప్రాక్టీస్ చేయడం సార్. కానీ మళ్ళీ నేను అనుకుంటుంటాను సార్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక నేను మా పేరెంట్స్ కి ఆర్థికంగా సహాయం చేయలేకపోవడం పక్కన పెడితే నాకు నేనే సమకూర్చుకోలేకపోతున్నాను కదా అంటూ బాధపడిన రోజంటూ లేదు సార్. ఇలా నేను అటు మా పేరెంట్స్ ని అడగలేక ఇది నా ప్యాషన్ ని వదులుకోలేక సతమతమవుతున్న రోజుల్లో వైఎస్ఆర్ లా నేస్తాం స్కీమ్ జూనియర్ న్యాయవాదులకి 3 ఏళ్ల పాటు నెల నెల 5,000 స్టైపెండ్ గా ఇవ్వడం అనేది నాకు ఒక పెద్ద హెల్పింగ్ ఎయిడ్ గా చెప్పుకోగలను సార్. ఈ స్టైపెండ్ పొందుతున్నప్పటి నుంచి నేను నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎంతగానో పెరిగింది సార్. ఇప్పటికి నేను ఈ ప్రాక్టీస్ లో 1 ఇయర్ వరకు సర్వైవ్ అవ్వగలిగానంటే నాకు వైఎస్ఆర్ లా నేస్తాం స్కీమ్ ఇస్తున్న ఆర్థిక సహాయం వల్లనే. సో ఈ స్టైపెండ్ ద్వారా నేను న్యాయవాది అంటే నిరంతర విద్యార్థి అని చెప్పుకుంటారు సార్. తను కాలేజ్ లో చదువుకునేది గోరంత, అయితే ప్రాక్టీస్ కి వచ్చి నేర్చుకోవాల్సింది కొండంత సార్. ఈ నేర్చుకునే క్రమంలో మేము ఎన్నో బుక్స్ చదవాల్సి వస్తుంది సార్. ఈ మనీతో నేను ఎన్నో బుక్స్ కొనడానికి చాలా ఉపయోగపడ్డాయి సార్. అండ్ అలానే పెట్రోల్ చార్జెస్ కి కానీ, మెస్ చార్జెస్ కి కానీ, పిటిషన్స్ కొనడానికి కానీ ఇలాగ రకరకాలుగా ఉపయోగపడ్డాయి సార్. అన్నింటి ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు లైక్ గ్రోసరీస్ నా ఓన్ మనీతో నేను ఇస్తుంటే కలిగే సంతోషాన్ని నేను వివరించలేను సార్. అండ్ అలానే సార్, నా పర్సనల్ థింగ్స్ కొనడానికి కూడా యూజ్ అవుతున్నాయి సార్. మొత్తానికి నా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నానంటే కేవలం నాకు వైఎస్ఆర్ లా నేస్తాం స్కీమ్ ఇస్తున్న ఆర్థిక సహాయమే సార్. సార్, మీరు ప్రజా సంకల్ప యాత్రలో మా అడ్వకేట్స్ ఈ సమస్యను మీకు వినతిగా వినిపించిన తర్వాత మీరు ఈ స్కీమ్ ఎంత బాగా యూజ్ అవుతుందో గమనించి గవర్నమెంట్ ఫామ్ చేసిన విత్ ఇన్ 6 మంత్స్ లోనే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన మీకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను సార్. నా కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నమస్తే సార్.